దెన్ వెంకటేశ్వర గారు మీ పర్సనల్ విషయాలకు వచ్చినట్లయితే మీ మీద చంద్రబాబు గారి ఇంపాక్ట్ కానీ మీ సక్సెస్లో మీ ఫ్యామిలీ భాగస్వామ్యం కానీ ఎంత ఉందంటారు? ఖచ్చితంగా మేడం గారు, ఎందుకంటే ఇంతకు ముందు నేను చెప్పినట్టుగానే ప్రజల కోసం పనిచేయలేనటువంటి తపంతో నేను చిన్నప్పటి నుంచి కూడా విద్యార్థి సంఘం నుంచి పనిచేస్తూ వచ్చాను. అందులో భాగంగానే లాయర్ చేయడం ఉద్దేశం కూడా అదే, ప్రజలకు సర్వీస్ చేయాలి అనే ఆలోచన. కాబట్టి ఇవాళ నేను చంద్రబాబు గారు ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ ఆనాడు అందమూరి తారక రామారావు గారి పార్టీ ఆయన ఒక ఆలోచన విధానాన్ని చంద్రబాబు గారు తీసుకెళ్ళటం, అందులో పనిచేయాలని చెప్పని కూడా తపన పడి ఆ యొక్క పార్టీలో పనిచేస్తూ ఇవాళ కష్టపడి పైకి వచ్చి ఇవాళ ఎమ్మెల్యే అయ్యాం. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మన ఉద్దేశం ఒక అడ్వకేట్గా మనం ఉన్నాం, ఒక లాయర్గా చదువుకుని ఉన్నాం, ఒక ఐఏఎస్ల దగ్గరికి, ఐపీఎస్ల దగ్గరికి, ముఖ్యమంత్రి మంత్రుల దగ్గరికి వెళ్ళి సమస్యను ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడి ఈ యొక్క ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం, ముఖ్యంగా మెట్ట ప్రాంతం, బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటిది. రిజర్వ్ నియోజకవర్గం అంటేనే బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉంటేనే కదా అక్కడ రిజర్వ్ నియోజకవర్గానికి ఇస్తే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయించి ఒక తపంతో నిరంతరం ఆ నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపరాజు గారి సహకారంతో నేను అక్కడ చేసుకుంటూ వెళ్ళాను. నేను రిజర్వ్ నియోజకవర్గంలో పనిచేసినటువంటి వాళ్ళలో చంద్రబాబు గారు పని విధానంలో కానీ క్యారెక్టర్ పరంగానే అభిమానించే వాళ్ళు నేను కూడా ఒకరిని ఉన్నానని చెప్పని నేను భావిస్తున్నాను. అందుచేతనే చాలా చోట్ల కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొన్ని కొన్ని కారణాల చేత అభ్యర్థులు మార్చినా వేరే ప్రాంతాలకి తీసుకెళ్ళి చేసినప్పుడు కూడా తిరిగి మళ్ళీ నాకు ఫస్ట్ లిస్టులోనే చంద్రబాబు గారు టికెట్ నాకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేంటంటే చంద్రబాబు గారి ఆలోచన తగ్గట్టుగా, తెలుగుదేశం పార్టీ ఆశయాల సిద్ధాంతాలు తగ్గట్టుగా నేను పనిచేసుకుంటూ ఒక లాయల్గా ఉంటున్న పనిచేస్తున్న విధానం. రెండోది, నేను ఎక్కడ కూడా చిన్న తప్పు చేసినటువంటి, ఒక కరప్షన్ చేసినటువంటిది ఎక్కడ కూడా లేదు. ఇవాళ వైకాపా నాయకులు కానీ ఇంకొకరు కానీ అందరూ కూడా చెప్తున్నప్పుడు ఇవాళ ఉన్న ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేని చూసి టీడీపీ ఎమ్మెల్యే వేరేట్లు బెటర్ అని వైకాపా లీడర్సే చెప్తున్నారు. ఇవాళ మా వాళ్ళ కంటే కూడా ముందు వైకాపా లీడర్లే చెప్తా ఉన్నారు. ఎందుకంటే మన పని విధానం, చదువుకున్నాము, ఈ సమాజాన్ని ఏదో ఒక చెయ్యాలని చెప్పాను, డెవలప్మెంట్లో మన భాగస్వామ్యం కూడా చేయాలి, తపంతో పనిచేస్తాం. కాబట్టి ఎక్కడ కూడా ఇవాళ కూడా చెప్తున్నానండి మీ స్టూడియోల ద్వారాగా, ఎక్కడైనా సరే వైకాపా నాయకులు కానీ ఎవరైనా ఎవరైనా కానీ ముప్పడి వెంకటేశ్వరరావు ఎక్కడైనా అవినీతి చేశాడు, ఒక్క రూపాయి ఎక్కడైనా తప్పు పని చేశాడని చెప్పాను వాళ్ళు ఎక్కడైనా సరే నిరూపించగలిగితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచే పక్క తప్పుకుంటాను చెప్పాను కూడా నేను ఛాలెంజ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.